నా పేరు కిషోర్ మీరు చూస్తుంది ప్రజా టీవీ నైన్ మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వార్తా విశేషాలకు స్వాగతం సాక్షి ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాలకే అగ్రస్థానం మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ల పదవులలో సరికొత్త చరిత్ర డెబ్బై ఎనిమిది శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే మహిళలకు దక్కినది ఏకంగా అరవై పాయింట్ ఆరు నాలుగు ఆరు శాతం మూడు ప్రధాన నగరాలతో పాటు ఏడు చోట్ల మేయర్లుగా మహిళాలే సామాన్యులు గృహిణీలకు దక్కిన అవకాశం పదకొండు కార్పొరేషన్లు డెబ్బై నాలుగు మున్సిపాలిటీలు దక్కించుకున్న వైఎస్ఆర్సీపీ టీడీపీకి తాడిపత్రి మున్సిపాలిటీ నాడు కట్టెలు కొట్టిన మహిళ నేడు చిత్తూరు మేయర్ మావయ్య అటెండర్గా పనిచేస్తున్న చోట నేడు కోడల మేయర్ మున్సిపల్ చైర్మన్లుగా కూరగాయల తోపుబండి వ్యాపారులు దేశవ్యాప్తంగా రహదారులపై ఏడాదిలోగా పూర్తి స్థాయిలో జీపీఎస్ ఆధారిత దారి సుంకం వసూళ్లు ప్రారంభమవుతున్నాయని కేంద్ర రవాణా హైవేల శాఖ మంత్రి నితీష్ గడ్కరీ చెప్పారు ప్రస్తుతం ఉన్న తో బూతులను తొలగిస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ చాలా బాగున్నాయని ఈ ప్రాజెక్టులపై తాము చాలా ఆసక్తిగా ఉన్నామని నాబోర్డ్ చైర్మన్ జిఆర్ చింతల స్పష్టం చేశారు కీలక రంగాలలో మార్పులు తీసుకుని రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తపనతో ఉన్నారని ఆయన నవరత్నాల సీఎం ప్రశంసించారు ముఖ్యమంత్రితో అనేక అంశాలపై చర్చించానని సీఎం చేపట్టిన అనేక కార్యక్రమాలు పథకాల వల్ల వచ్చే పదహైదు ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా మారబోతుందని తెలిపారు అన్ని రంగాల సహకారం అందిస్తాం అన్న నాబార్డ్ చైర్మన్ జిఆర్ చింతల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది పంచాయతీ పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు ఆ పార్టీని ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాపై సిఐడి కేసులను కొట్టేయండి అరెస్టుతో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయండి హైకోర్టులో చంద్రబాబు నారాయణ పిటిషన్లు నేడు విచారించనున్న హైకోర్టు కార్పొరేషన్ల మేయర్లు ఎంపాడపు విజయలక్ష్మి విజయనగరం గోలగాని హరి వెంకటకుమారి విశాఖపట్నం రాయన భాగ్యలక్ష్మి విజయవాడ మేక వెంకటేశ్వరమ్మ మచిలీపట్నం మనోహర్ నాయుడు గుంటూరు గంగాడ సుజాత ఒంగోలు డాక్టర్ బిఆర్ శిరీష తిరుపతి ఎస్ ఆముద చిత్తూరు మహమ్మద్ వసీం సలీం అనంతపురం బోయ ఎల్ల రామయ్య కర్నూలు కొత్తమద్ది సురేష్ బాబు కడప సాధికారతకు నిలుటద్దాం మున్సిపల్ పదవుల్లో సీఎం వైఎస్ జగన్ మార్క్ పీడిత వర్గానికి పాలన పగ్గాలు అక్క చెల్లెమ్మలకు లెక్కకు మించి పదవులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఏది ధైర్యంగా ఎదుర్కోలేరు అన్న తోపుడు బండిపై బొప్పాయి మామిడి ఖర్జూర తదితర పనులు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మున్సిపల్ చైర్మన్ పీఠం వరించింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్గా తలారి రాజకుమార్ ఎన్నికయ్యారు రైతుల సేవే లక్ష్యం రైతులు ఊరు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు రాకుండా చూసుకోవాలి హార్డర్ చేసిన వెంటనే నిర్దిష్ట సమయంలోగా నాణ్యమైన విత్తనాలు ఎరువులు చేరాలి ఆర్బీకేలలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు స్పందన ఆరు వేల ఎనభై యొక్క ఆర్బీకేల పరిధిలో రబీ పంటల కొనుగోలు ప్రారంభం దాకా పంటల కొనుగోలుకు వెచ్చించిన మొత్తం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఆర్బీకే ఛానల్తో రైతులకు ఎంతో ఉపయోగం అన్నదాతల అవసరాలన్నీ తీర్చేలా ఆర్బీకేలు పనిచేయాలి రబీ పంటల సేకరణ ఖరీఫ్ సన్నద్ధతపై సీఎం వైఎస్ జగన్ సమీకరణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రక్రియ ముగి ముగియడంతో ఎన్నికల కోడ్ను వ్యత్యేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురు గురువారం ప్రకటన జారీ చేశారు పిహెచ్సి ఉద్యోగ నిమృతి మార్చి పదిన కోవిడ్ రెండో డోసు తీసుకున్న చంద్రకళ ఇతర అనారోగ్య సమస్యలున్నాయన్న వైద్యాధికారి ఈ నెలలో స్థానిక ఎన్నికలు పూర్తి చేసేలా నిమ్మగడ్డను ఆదేశించండి గవర్నర్కు సిఎస్ అభ్యర్థన టీఎంసీకి రోజులు దగ్గర పడ్డాయన్న ప్రధాని మోదీ ఆదివాసీ ప్రాంతం జంగల్ మహాల్లో ఎన్నికల ర్యాలీ టీఎంసీ అంటే ట్రాన్స్ఫర్ మై కమిషన్ కేంద్ర నిధుల్ని మమతా సర్కార్ స్వాహా చేసిందని ప్రధాని ధ్వజం ఎన్నికల ప్రచారంలో తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో నేను ప్రత్యామ్నాయంగా మారతానని బీజేపీకి భయం అందుకే ఆ పార్టీ పెద్దలు బెంగాల్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు చేసుకున్నారు రోజులో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కేసులు నూట రెండు రోజుల తర్వాత ఇదే అత్యధికం గత ఇరవై నాలుగు గంటల్లో నూట డెబ్బై రెండు మంది మృతి నూట రెండవ సవరణ రాష్ట్రాలకు ఆటంకం కాదు ఎస్సీబీసీ కోట రిజర్వేషన్లు కల్పించవచ్చు సుప్రీంకోర్టుకు తెలిపిన ఏజీకేకే వేణుగోపాల్ నా భర్త వేధించాడు పిల్లలే సాక్ష్యం ఇస్తారు కోర్టుకు వెల్లడించిన ఇంజిలి జోలి అగ్నికి ఆగుతైన చారిత్రక కోట వారం రోజులుగా మంటల్లో గుర్రం కొండ ఎకరాలలో అడవి బుగ్గిపాలు పల్లమనేరులో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు వైఎస్ఆర్సిపి అభ్యర్థులకే మద్దతు పలికిన టీడీపీ కౌన్సిలర్లు తల్లి బిడ్డల ఆత్మహత్య ప్రయత్నం ముగ్గురు చిన్నారులు మృతి తల్లి పరిస్థితి విషమయం వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమరిలో చోటు చేసుకున్న ఘటన తొలి మహిళకు హెవీ లైసెన్స్ హెవీ హెవికల్ లైసెన్స్ జారీ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన పూర్ణమ్మ తిరుపతి అలిపిరి డిపో చిన్నారులను చెరబెట్టాడు కోరిక తీర్చుకుని చంపేశాడు పోలీసుల అదుపులో కిరాతకుడు ఇద్దరు బాలు అదృశ్యం అతి కేసును ఛేదించిన పోలీసులు గుంటూరు జిల్లా వెల్లంపొడి వడ్డేశ్వరం గ్రామంలో ఘటన నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు కృష్ణా గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత చంద్రబాబుకు శిక్ష తప్పదు సిఐడి విచారణకు హాజరయ్యే ధైర్యం లేదా తప్పించుకునేందుకే చంద్రబాబు నారాయణ స్టే కోసం ప్రయత్నాలు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ల రామకృష్ణారెడ్డి ఈ నెల ఇరవై రెండు వరకు కఠిన చర్యలొద్దు ఎంపీ రఘురామకృష్ణరాజుకు పిటిషన్లపై పోలీసులకు హైకోర్టు ఆదేశం ఏబి వెంకటేశ్వరరావుపై మొదలైన విచారణ లిఖిత పూర్వకంగా వివరాలు అందజేసిన ఇంటెలిజెన్సీ మాజీ బాస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా కబుర్లతో కాలుచాప చేస్తున్నారని ఇకపై ఇలాంటివి కుదరవని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు గ్రామంలోని వాటర్ ప్లాంట్కు జనసేన సర్పంచ్ నాయకులు తాళం వేయడంతో మూడు రోజులుగా మంచినీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది తుంగభద్ర ఎగువ రిజర్వాయర్ నిర్మ నిర్మిస్తున్నామన్న కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చిన బోర్డు తమ హక్కులు దెబ్బతింటాయని ఏపీ తెలంగాణ తేల్చి చెప్పాయి పక్కాగా నీటి లెక్కలున్న నేపథ్యంలో నవలి అవసరం లేదు ఇంధన సామర్థ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలకు నిరంతరంగా విద్యుత్ అందిస్తున్నాం విద్యుత్ కొనుగోళ్లలో వెయ్యి కోట్లు ఆదా చేస్తాం ఇన్వెస్ట్మెంట్ బజార్ సదస్సులో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సిఈఓ చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీల విలీన ఆర్డినెన్స్పై విచారణ వాయిదా ఈ నెల ముప్పై ఒకటికి వేసింది ప్రస్తుతం స్పేర్ సిఈఓగా ఉన్న రాజుబాబును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కృష్ణా జిల్లా జేసీ వన్గా ఉన్న కె మాధవీలతను స్పేర్ సిఇఓగా నియమించింది నైతికకు నిలువిత్తు రూపం సీఎం జగన్ ఆయన సహకారం లేకుంటే చైర్మన్ అయ్యేవాడిని కాను తాడుపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసి దివాకర్ రెడ్డి ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉందని దానికి బదులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి బదిలీ చేయాలని వైఎస్ఆర్సిపి ఎంపీ మార్గని భర్త్ కోరారు వాలంటీర్ల సేవలపై కథనాలను పంపండి గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ బరితెగిస్తున్న టీడీపీ వర్గీయులు తాడేపత్రుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఏటకొడువేళ్లతో దాడి రాష్ట్రంలో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గ్రామ రెవెన్యూ అధికారి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు ఏపీ మార్ట్ టైం అభివృద్ధికి పూర్తి సహకారం మంత్రి మేకపాటికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవీయ హామీ రాయలసీమలో మల్టీ మోడల్ లెజిస్టిక్ పార్క్ పెట్టాలని కేంద్ర మంత్రి పీయూష్ కు విన్నతి సకాలంలో జగనన్న విద్యా కానుక్కిట్లు పాఠశాలలో పెరిగిన విద్యార్థుల కోసం నూట అరవై మూడు పాయింట్ నాలుగు మూడు కోట్ల అదనపు బడ్జెట్ ప్రతి పదహైదు రోజులకు సమీక్ష విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్ల మరమ్మతులకు రెండు వేల కోట్ల రుణం ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తక్కువ వడ్డీకే ఉత్తర్వులు జారీ చేసిన రహదారులు భవనాల శాఖ సాక్షి వైఎస్ఆర్ జిల్లా జమ్మల్మడుగు చైర్పర్సన్ ఏల్పుల శివమ్మ బద్వేల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి రాయచోటి చైర్మన్ షేక్ ఫియాజ్ బాషా ప్రొద్దుటూరు చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి పులివెందుల చైర్మన్ పల్లెపు వరప్రసాద్ మైదుకూరు చైర్మన్ మాచునూరు చంద్ర ఎర్రగుంటల చైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి అందరికీ అభినందనలన్న వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ అభివృద్ధిలో పోటీ పడండి ఎస్బి హంజాద్ బాషా డిప్యూటీ సీఎం ప్రజల నమ్మకం ఒమ్ము చేయం కొత్తమద్ది సురేష్ బాబు కడప మేయర్ కడప నగరపాలక సంస్థల్లో కార్పొరేట్లుగా ఎన్నికైన మీ భుజ స్తంభాలపై బాధ్యత మరింత పెరిగింది అని కలెక్టర్ సి హరికిరణ్ అన్నారు తాను పురుగుల మందు తాగి పిల్లలకు తాపించి తల్లి ఆత్మహత్య ప్రయత్నం ముగ్గురు చిన్నారులు మృతి తల్లి పరిస్థితి విషమయం పెండ్లమర్రి మండలం పల్లెలో విషాదం జిల్లాలో మరోమారు తన ఉనికిని చాటుకుంది ఇన్నాళ్ళకు ఓ రోజులో పదుల సంఖ్యలో మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి తాజాగా గురువారం ఓ ఒకే రోజు ముప్పై ఒక్క కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతుంది జిల్లాలో ముప్పై ముప్పై ఒక్క పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న కేసులు నిర్లక్ష్యమే కారణమంటున్న వైద్యులు మైద్కూర్ చైర్మన్ పీఠం వైఎస్ఆర్సీపీదే వేంపల్లి విడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఘాటు వద్ద ఎంపీ వైఎస్ఐ అవినాష్ రెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు నూతన మున్సిపల్ చైర్మన్ నూతన కౌ కౌన్సిలర్లు ఘనంగా నివాళులర్పించారు పదహారు పదహారేళ్ల కళ నెరవేరింది ఆదర్శవంతమైన పరిపాలన సాగించాలి ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ప్రొదుటూరు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చేనేతలు జీవితం జీవితమంతా రుణపడి ఉంటారని పద్మశాల కార్పొరేటర్ చైర్పర్సన్ జింకా విజయం విజయలక్ష్మి పేర్కొన్నారు చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామంలో నివాసం ఉంటున్న ఎం వెంకటరమణకు చెందిన పదిహేడు తులాల బంగారు నగలు బంగారు నగలను గురువారం స్వాధీనం చేసుకుంటున్నట్లు డిఎస్పి ప్రసాదరావు తెలిపారు బద్వేల్ చైర్మన్గా రాజగోపాల్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకండి ఎం ఎమ్మెల్సి డిసి గోవిందరెడ్డి నూతన కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కుట్రలు చేసినా పురప్రజలు మీపై నమ్మకంతో ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపించారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిస్వార్థంగా పనిచేయాలని నూతన కౌన్సిలర్లకు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి దిశానిర్దేశం చేశారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ కుర్చీలన్నీ కొత్త వారికే పదకొండు మంది మేయర్లలో పది మందికి తొలి అవకాశం దాదాపు సగం మంది మొదటిసారి రాజకీయాల్లోకి కడపలో సురేష్ బాబుకి వరుసగా రెండోసారి పదవి సర్కారిదే బాధ్యత పంటకు గిట్టుబాటు ధర రాకుంటే సరైన ధరకు ప్రభుత్వమే కొంటుంది ఆర్కేబీలో నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు సాగు సమాచారానికి ఆర్కేబీ ఛానల్ సీఎం జగన్ తాడిపత్రి చైర్మన్ జేసి దివాకర్ రెడ్డి సిపిఐ స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తుక్కు చేయండి లబ్ధి పొందండి కొత్త వాహన స్కాంపింగ్ విధానం ప్రకటించిన కేంద్రం అక్టోబర్ నుంచి అమల్లోకి ఏడాదిలో టోల్ ప్లాజా మాయం జీపీఎస్తోనే వసూళ్లు దళిత సాధికారతకు వెయ్యి కోట్లు నాలుగు వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు రైతు సంక్షేమానికి పెద్దపేట రెండు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూలుతున్న గోడలు బాలల భవిష్యత్తుపై నీలి నీడలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని నగర్లో అంగన్వాడీ భవనం రోజురోజుకు కూలిపోతుంది ఆలసి రుష్యంతో దరఖాస్తు చేస్తే హెచ్ఎండిఏ పరిధిలోనే పరీక్ష తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ జారీ తమిళనాట ప్రచారానికి భాజపా జాబితా కిషన్ రెడ్డి పొంగులేటి గౌతమి విజయశాంతి సహా ముప్పై మంది స్టార్ క్యాంపెయినర్లు తమిళనాట నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్ పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు రాజకీయ ప్రతీకారంతోనే కేసు అమరావతి అసైనడ్ భూముల వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే ఆర్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అధికార పార్టీ రాజకీయ ప్రాధికారం తీర్చుకోవడానికి ఈ కేసును ఆయుధంగా ఉపయోగిస్తుందన్నారు అసైన్డ్ భూములపై ఉత్తర్వులు ఇవ్వడానికి పురపాలక శాఖకు సంబంధం ఏంటి అది రెవెన్యూ శాఖ బాధ్యత దర్యాప్తు చేయాలని సిఐడిని కోరా విచారణ అనంతరం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ల ఎన్నికలపై వివరాలు సమర్పించండి ఎస్ఈసీకి హైకోర్టు స్పష్టీకరణ పార్టీ నిర్ణయానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని కాకపోతే చైర్మన్ పదవి తనకు ఇస్తామని చెప్పి మరొకరికి ఇవ్వడం బాధాకరంగా ఉందని శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబొగ్గ పురపాలక సంఘం కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ పరమయ్యారు ఐదు కోట్లు తీసుకుని మోసం చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కౌన్సిలర్ ఆరోపణ కళ్యాణదుర్గం ఎమ్మెల్యేపై కౌన్సిలర్ ఆరోపణ సీఎం చెక్పోస్ట్ నివాసం వద్ద మహిళా ఆత్మహత్య ప్రయత్నం పేరు బీసీలదే పెత్తనం జగన్ బృందానది అన్న అచ్చెమ్నాయుడు అని అచ్చెమ్మానాయుడు విమర్శించారు రాష్ట్రంలో ఏడు వందల నలభై రెండుకు పైగా నామినేటెడ్ పదవులను జగన్ జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి కేటాయించుకున్నారని బీసీల ముసుగులో రాష్ట్రంలో పాలన సాగుతుందని తెలుదేపా రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు విమర్శించారు విశాఖలో మేయర్ రగడ వంశీకి పదవి ఇవ్వకపోవడంతో ఆందోళనలు ఇకపై ముఖమాటాలు ఉండవు పనిచేస్తే ప్రాధాన్యం పార్టీ శ్రేణులకు చంద్రబాబు స్పష్టీకరణ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలపై పార్టీ నాయకులతో సమావేశాలు మూడు మేకలు మూడు ఆవులు మట్టిగోడల ఇల్లు ఇవి పశ్చిమ బెంగాల్లోని సల్తారా నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో దిగిన అభ్యర్థి ఆస్తులు మాస్క్ లేకుంటే ప్రచారానికి అనర్హత హైకోర్టు వ్యాధ్యం బెంగాల్లో నెగ్గాక ఢిల్లీలో మార్పు తెస్తామన్న మమత రైతు ఉద్యమాలలో ప్రతిష్టం ప్రతిష్టం తొలగాలి ఆ ఉద్దేశంతోనే అనధికారికంగా మద్దతిస్తూ మాట్లాడా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెల్లడి గ్రీన్ కార్డులు ఇవ్వాలని భారతీయుల ధర్నా స్పిల్వేలోకి గోదావరి మల్లింపు ఎలా పోలవరంపై నిపుణులు అధ్యయనాలు త్వరలో ఖరారు పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకారం అన్న గౌతమ్ రెడ్డి విద్వా ఏనుగుల దాడి విద్వాంసం నుండి తమను తాను రక్షించుకునేందుకు ఒరిస్సా రాష్ట్రం సంబల్పూర్ జిల్లా జుజుమరా సమితిలో పలు గ్రామాల ప్రజలు చెట్లపై మంచులు ఏర్పాటు చేసుకుంటున్నారు జలజీవన్ మిషన్ కార్యాచరణ సిద్ధం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించిన సిఎస్ ఆదిత్యదాస్ రాష్ట్రంలో గత ఇరవై గంటల్లో రెండు వందల పద్దెనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కవమధ్య సత్యనారాయణ ఆత్మహత్య చిన్న ఉపగ్రహ నౌక మోటార్లో సాంకేతిక లోపం తప్పుడు కేసులో విరికించారు విచారణ అధికారి సుసైడియాకు ఏబి వెంకటేశ్వరరావు వివరణ తెలంగాణ బడ్జెట్లో దళిత సాధికారతకు వెయ్యి కోట్లు కర్నూలు జిల్లాలోని ఓరవకల్లు విమానాశ్రయం ప్రారంభ దినోత్సవం ఈ నెల ఇరవై ఆరున జరగనుందని ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ భరత్ రెడ్డి తెలిపారు గుంటూరులో నడి రోడ్డుపై రౌడీషెట్టర్ హత్య ఈనాడు కడప సిద్ధవాటం సమీపంలోని పెన్నా నదిపై పన్నెండు కోట్లతో నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది జిల్లాలోని ఉక్కు పరిశ్రమ నిర్మించకపోతే యువత విద్యార్థులను కలుపుకొని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని శాసనసభ మండలి సభ్యుడు బీటెక్ రవి అన్నారు కోటికి పైగా ఇలువైన ఎర్రచందనం దుండగల స్వాధీనం పొల్లాయపేట మండలం వత్తలూరు తిప్పాయపల్లె ప్రాంతంలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఆరున జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు నేటి నుంచి ఎన్సిసి ప్రయోగ పరీక్ష రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ రేజరింగ్ పోటీలు ఇరవైన ఎల్ఐసిని కాపాడుకుంటాం ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ నాయకులు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేస్తున్న హరిత రాయబారులకు పెండింగులో ఉన్న ఆరు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కేసి బాదుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చాపాడు దురాలవాట్లకు బానిసై విలాసాల విలాస ఖర్చుల కోసం ఇంట్లో బంగారం చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డిఎస్పి హరిప్రసాదరావు తెలిపారు పంట పంటపలం వద్ద విద్యుత్ తీగలు తగిలి బూరగమానపల్లికి చెందిన రైతు పేరయ్య మృతి చెందాడు తమిళనాడు తిరుపత్తూరు జిల్లా అంబూర్ పరిధిలో చేపట్టిన వాహన తనిఖీలలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల నగదు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇంటి ఆవరణంలోకి వచ్చిన కోతులను అదిలించిపోయి ప్రమాదం శాతం మొదటి అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయాలై కౌన్సిలర్ మృతి చెందిన ఘటన పులివెందులలో గురువారం చోటు చేసుకుంది ఘనంగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఘట్టం తెదేప కౌన్సిలర్ శివజ్యోతి గైడ్ హాజర్ కలసపాడు మండలంలోని ఎగురామాపురంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టాన్స్కో ఏఈ శివకుమార్ తెలిపారు మైద్కూర్ పుర ఎన్నికల అభివృద్ధికి సంబంధించిన పనులను మూడు నాలుగు నెలలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి శంకుస్థాపన చేస్తానని పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు చెన్నం రాజపల్లి సర్పంచ్ ప్రమాణ స్వీకారం చాపాడు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పజెప్పకుండా బోధనకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామసుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మైద్కూర్ పురపాలక వైస్ చైర్మన్గా ఎన్నికైన షేక్ మహబూబ్ షరీఫ్ చేపల వ్యాపారి ఎవరు అదవిరపడవద్దు అన్న పుట్ట సిటీఎస్కు విద్యార్థినుల ఎంపిక ఉపచైర్మన్ చైర్మన్లుగా ముగ్గురు మైనార్టీలకు అవకాశం కుళాయి ఏర్పాట్లకు అక్రమ వసూళ్లు జమ్మల మడుగు పంచాయతీ పంచాయతీలలో పేరుకుపోయిన అన్ని రకాల పన్నులను మార్చి నెలాఖరులోపు వంద శాతం పూర్తి చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి శివకుమారి సిబ్బందిని ఆదేశించారు